ప్రపంచంలో అత్యధిక జనాభా గుర్తించిన వ్యక్తి చార్లీ చాప్లిన్ అయితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా గుర్తించిన భారతీయ వ్యక్తి అమితాబ్ గారు పంతొమ్మిది వందల నలభై రెండు అక్టోబర్ పదకొండున హరివంశరాయ్ శ్రీవాస్తవ తేజరి దంపతులకు ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ నగరంలో జన్మించారు ఇంక్విలాబ్ రాయ్ అలియాస్ అమితాబ్ బచ్చన్ అమితాబ్ గారికి ఇంక్విలాబ్ రాయ్ అని పేరు పెట్టడానికి ఒక కారణం కూడా ఉంది అది తరువాత చెబుతాను వీరి ఇంటి పేరు శ్రీవాస్తవే అయినా హరివంశరాయ్ గారి కలం పేరు బచ్చన్ కావడంతో ఆ కలం పేరే ఇంటి పేరుగా మార్చుకున్నారు అమితాబ్ పూర్వీకులు ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్గఢ్ జిల్లా రాణిగంజ్ తాలూకాలోని బబూపట్టి గ్రామానికి చెందిన వారు అమితాబ్ అమ్మగారు పంజాబీ సిక్కు అమితాబ్ కి ఒక తమ్ముడు అజితాబ్ ఉన్నారు అమితాబ్ ఎదిగిన తీరుతిన్నులు విధానం ఆయన పడ్డ కష్టాలు ఆయన నేపథ్యం గురించి తెలుసుకునే ముందు ఒక రెండు నిమిషాలు హరివంశరాయ్ గారి గురించి తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ లో జిల్లాలో జన్మించిన ప్రతాప్ నారాయణ శ్రీవాస్తవ గారు అంటే అమితాబ్ తాతగారు వీరు కాయస్థుల వంశంలో జన్మించారు ఈయన గుమస్తాగా పనిచేసేవారు ఈ కాయస్థుల వంశంలో అందరూ అకౌంటెంట్స్ చూస్తుండేవారట అందుకే స్థానికంగా వీరిని చిత్రగుప్తుడి వంశానికి చెందినవారు అంటారు కాని దానికి సరైన ఆధారాలైతే మాత్రం లేవు ప్రతాప్ నారాయణ గారు సోసతి గారిని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు మగపిల్లలు జన్మించి కొద్ది కాలానికే చనిపోయారు తరువాత ఒక ఆడపిల్ల జన్మించింది ఆమె ఉన్నారు కానీ ఆ తరువాత మరో ఇద్దరు మగపిల్లలు జన్మించి మరణించారు అప్పుడు పండిత్ శుక్ల అనే స్వామీజీని సంప్రదించారు అప్పుడు ఆయన మీరు గనక హరివంశ పురాణాన్ని చదివి పారాయణం చేస్తే మీకు పుట్టే పిల్లలు బ్రతికే అవకాశం ఉందని చెప్పారు ఆ విధంగానే హరివంశ పురాణం రోజు క్రమం తప్పకుండా చదవడంతో వారికి ఒక మగపిల్లడు పంతొమ్మిది వందల ఏడు ఆగస్టులో జన్మించారు ఆయనే హరివంశరాయ్ శ్రీవాస్తవ ఈయన తర్వాత మరో బాబు పుట్టారు ఆయనే శాలిగ్రామం అంటే అమితాబ్ చిన్నన్న మరో పాప శీలకుమారి జన్మించారు ఈమె అమితాబ్ కి మేనత్త హరివంశరాయ్ గారు చిన్నప్పటి నుంచే పుస్తకాలు విపరీతంగా చదువుతుండేవారు అప్పటి నుంచే స్వాతంత్రంగా బ్రతకాలనే మనస్తత్వం ఏర్పడింది హరివంశరాయ్ గారిని మున్సిపల్ స్కూల్లో చదివించారు సిక్స్త్ క్లాస్ నుండి కాగిస్తుల స్కూల్లో చదివారు ఆయన సెవెంత్ క్లాస్ నుండే కవితలు రాయడం మొదలు పెట్టారు ఎక్కువగా స్వాతంత్రోద్యం మీద కవితలు రాసేవారు చిన్నప్పటి నుంచే అతను మతానికి కులానికి దూరంగా ఉండేవారు పైగా తన ఇంటి పేరు శ్రీవాస్తవ తన కులాన్ని సూచిస్తుందని తనని అందరూ బచ్చా బచ్చా అంటే అదే తన ఇంటి పేరుగా తన కలం పేరుగా పెట్టుకున్నాడు హరివంశరాయ్ గారు ఇంటర్కి వచ్చేసరికి తన తండ్రి ప్రతాప్ నారాయణ గారు ఇక నేను నిన్ను చదివించలేను అక్కకి పెళ్లి చేయాలి ఇంకా చెల్లి తమ్ముడు ఉన్నారు వాళ్ళని కూడా నీలాగా కనీసం టెన్త్ క్లాస్ వరకేనే చదివించాలి కదా కాబట్టి ఇంక నువ్వు చదవాలనుకుంటే నువ్వే ఏదైనా పని చేసుకుని చదువుకో అని చెప్పారు అప్పటి నుంచి హరివంశరాయ్ గారు అష్ట కష్టాలు పడి ఇంటర్లో చేరి స్కూల్ పిల్లలకి ట్యూషన్ చెబుతూ చదువు కొనసాగించారు ఆ తర్వాత ఇంటర్లో ఉన్నప్పుడే అతనికి శ్యామ అనే ఆవిడితో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పెళ్లి చేశారు పెళ్లి తర్వాత ఆయన డిగ్రీలో చేరి బిఏ గ్రూప్ తీశారు తరచూ భార్యకి అనారోగ్యం చేస్తుండటంతో ఆయన చదువు మానేసి ఆవిడికి సపరియలు చేస్తూ నెలకి ఇరవై ఐదు రూపాయలకి ఒక టీచర్ జాబ్ చేస్తూ కాలం వెల్లదీసేవారు ఆ తర్వాత అతని భార్యకు టీబీ వచ్చింది ఇంకా డబ్బులు ఎక్కువ కావాల్సి వచ్చి ఒక పత్రికలో నెలకి వంద రూపాయలకి జీతానికి చేరారు అలా అనేక ఉద్యోగాలు చేస్తూ తిండి తక్కువ తింటూ డబ్బులు ఇంటికి ఎక్కువ ఇస్తూ భార్యని బాగా చూసుకునేవారు కవితలు మాత్రం ఎప్పుడో ఆయన ఆపలేదు ఆయనకు కూడా అనారోగ్యం చేసింది టీబీ వచ్చింది అప్పట్లో దానికి మందులు కూడా పెద్దగా ఉండేవి కావు ఇంగ్లీష్ మందులు కొనాలంటే డబ్బులు ఎక్కువ ఉండాలి అందుకే వాళ్ళ నాన్నగారు అమ్మేసి వైద్యం చేస్తానన్నారు దానికి ఆయన ఒప్పుకోకుండా ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేసి ప్రకృతి వైద్యం సొంతంగా చేసుకునేవారు ఈలోగా తన భార్య శ్యామ్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్లో చనిపోయారు తరువాత హరివంశరాయ్ గారి అక్క చనిపోయింది తరువాత డిగ్రీ పూర్తి చేసి అలహాబాద్ యూనివర్సిటీలో ఉద్యోగం సంపాదించారు తరువాత తన తండ్రి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో చనిపోయారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబర్ లో ఢిల్లీ వెళ్లినప్పుడు ఒక మిత్రుడు లాహోర్కి చెందిన తేజీసూరి అనే కవియత్రిని పరిచయం చేశారు హరివంశరాయ్ గారి కవితలు చదివిన తేజీసూరి గారు కూడా కన్నీటి పర్యంతమయ్యారట ఆమె అప్పటికి మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టిన ఆమె హరివంశరాయ్ గారిని పెళ్లి చేసుకోవాలని పంతొమ్మిది వందల నలభై రెండు జనవరి పదమూడవ తారీఖున అలహాబాద్ వచ్చేసి ఒక రూములో వారం రోజులు ఉండి తర్వాత జనవరి ఇరవై నాలుగవ తారీఖున ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వీరికి పెళ్లి అయిన సందర్భంగా సరోజినీ నాయుడు గారు ఫిబ్రవరిలో విందు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఆయన అప్పటికే పేరు మోసిన కవి కాబట్టి ఆ విందుకి నెహ్రూ గారు వచ్చారు ఆయన్ని పరిచయం చేశారు అక్కడ ఇరవై నాలుగేళ్ల ఇందిరాగాంధీ కూడా ఉన్నారు అప్పుడు ఆమె హరివంశరాయ్ గారు రాసిన మధుకలాస్ అనే కవితా పుస్తకం చదువుతున్నారట హరివంశరాయ్ గారు ఉద్యోగం కోసం యూనివర్సిటీకి వెళ్తుండేవారు తేజస్వరి గారికి నటనంటే విపరీతమైన ఇష్టం ఉండడంతో అప్పుడప్పుడు నాటకాలు కూడా వేసేవారు అయితే ఆమె గర్భవతి అని తెలిసి నాటకాలకి దూరం అయ్యారు ఆ సమయంలోనే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆగస్టులో అంటే ఆమెప్పటికి ఆరేడు నెలల గర్భవతి అప్పుడు బ్రిటిష్ వారు మన ఫ్రీడమ్ ఫైటర్ మీద కాల్పులు జరిపారు అప్పుడు అక్కడ గాయపడిన వారికి ఆమె సఫారీలు చేశారు ఆ తరువాత హరివంశరాయ్ గారు వచ్చి ఇప్పుడు మామూలు స్థితిలో లేవు ఇలాంటి సమయంలో నువ్వు సపరీలు చేయడమేంటి అని ఆమెకి ఇచ్చి ఆయన సపరీలు చేశారు సూరి మనకు గనక కొడుకు పుడితే ఇంక్విలాబ్రాయ్ అని పేరు పెడదాం అన్నారట పంతొమ్మిది వందల నలభై రెండు అక్టోబరు పది రాత్రి ఇద్దరు భర్తలు పడుకున్నారు హరివంశరాయ్ గారికి ఒక కల వచ్చింది ఆ కలలో విష్ణుమూర్తి వచ్చి నీకు నా అంశకు చెందిన కొడుకు పుడతాడు అని చెప్పారట అప్పుడే తేజస్వురి గారు ఆయన నిద్రలేపి నొప్పులొస్తున్నాయని చెప్పారు వెంటనే ఒక టాంగా తెప్పించి హాస్పిటల్కి వెళ్లారు అప్పటికే తెల్లవారిపోయింది హాస్పిటల్కి వెళ్లిన మూడు నాలుగు గంటలకి జన్మించారు అమితాబ్ బచ్చన్ బాబు పుట్టాడు కాబట్టి ఆయనకి రాయ్ అని పేరు పెట్టారు కాని ఒక మిత్రుడొచ్చి అమితాబ్ గారి ముఖం చూసి హరి మీ బాబుకి అమితాబ్ అని పేరు పెట్టు అన్నారు అమితాబ్ అంటే సూర్యుడు గౌతమ బుద్ధుడు అలాగే ఎప్పటికీ ఆరిపోని దీపం అని వస్తుందట అందుకే ఆయనకి అమితాబ్ అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల నలభై ఐదులో అమితాబ్ నాయనమ్మ మరణించింది పంతొమ్మిది వందల నలభై ఏడులో అమితాబ్ బచ్చన్ గారిని కాన్వెంట్ లో చేర్పించారు తర్వాత ఐదు సంవత్సరాలకి తమ్ముడు అజితాబ్ జన్మించారు హరివంశరాయ్ గారు పంతొమ్మిది వందల యాభై చేయడానికి లండన్ వెళ్లారు అప్పటికి పది సంవత్సరాల వయసున్న అమితాబ్ గారు మీరు ధైర్యంగా వెళ్ళండి నాన్నగారు నేను అమ్మని తమ్ముడిని చూసుకుంటానని చెప్పారట హరివంశరాయ్ గారు పిహెచ్డీ చేసి పంతొమ్మిది వందల యాభై తిరిగి ఇండియా వచ్చారు అప్పటి వరకు తేజస్వు గారి నెగలమ్మి ఆయనకి డబ్బులు పంపి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పిహెచ్డీ పూర్తి చేసిన రెండవ భారతీయుడు అయినా ఆయన్ని ఎవరూ గుర్తుపట్టలేదు గుర్తించలేదు కానీ తరువాత హరివంశరాయ్ గారికి ఢిల్లీలో నెహ్రూ మినిస్ట్రీలో అనువాదం చేసే ఉద్యోగం రావడంతో అక్కడ ఉద్యోగములో పదిహేను వందల రూపాయలు జీతానికి పంతొమ్మిది వందల యాభై ఐదులో చేరారు అప్పటికే నెహ్రూ గారితో ఆయనకి కొంత అనుబంధం ఉండడం వలన ఈ ఉద్యోగం వచ్చింది అమితాబ్ ని అజితాబ్ ని ఇద్దరిని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న నైన్టాల్ లో షేర్వుడ్ స్కూల్ అండ్ కాలేజీలో చేర్పించారు ఇక్కడ చేరాకే నాటకాలు వేయడం మొదలు పెట్టారు అమితాబ్ ఆ స్కూల్ వార్షికోత్సవంలో పదిహేనేళ్ల అమితాబ్ గారు నలభై ఐదు సంవత్సరాల వయసున్న మేయర్ పాత్ర వేశారు అప్పుడే వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వచ్చి అతను నటన చూసి చాలా ఆనందపడ్డారు పైగా అమితాబ్ డైరాగులు చెబుతుంటే అక్కడ చూస్తున్న స్టూడెంట్స్ ప్రేక్షకులందరూ చప్పట్లతో మ్రాత మోగించారట దాంతో వాళ్ళు ఇంకా ఆనందపడ్డారు తన నట్నకు గాను అమితాబ్ గారికి మొదటి బహుమతి వచ్చింది ఆ తర్వాత టెన్త్ క్లాస్ పరీక్షలు రాశారు ఆ పరీక్షల్లో బ్రిగేడ్ వచ్చిందని అక్కడి నుండి తీసుకొచ్చి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ప్రాంతంలో ఢిల్లీలో ఉన్న ఒక కాలేజీలో చేర్పించారు ఢిల్లీ కాలేజీలో కూడా నాటకాలు వేస్తుండేవారు అమితాబ్ అమితాబ్ గారు డిగ్రీలో బిఏ గ్రూప్ తీశారు డిగ్రీలో కూడా అట్టేసర మార్కులతో పాస్ అయ్యాడు చదువు అయిపోయాక ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు కలకత్తాలో ఉన్న బర్డ్ అండ్ కంపెనీలో ఫ్లైట్ బ్రోకర్ గా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఉద్యోగం వచ్చింది ఈ ఉద్యోగం కూడా ఆయన తండ్రి గారు సిఫారసు చేశారు జీతం ఐదు వందల రూపాయలు అక్కడ పని పనిచేశాక అమితాబ్ గారి మెడ మీద ఎడం పక్కకు ఒక కాయ కాసిందట అది చిన్నప్పటి నుండే ఉండేది కానీ అది బాగా ముదిరిపోవడంతో దాన్ని కలకత్తాలో ఉన్న వుడ్లాండ్ హాస్పిటల్లో రెండు గంటలు శ్రమించి ఆపరేషన్ చేసి తీశారు ఆ తర్వాత ఆ కంపెనీలో మూడు సంవత్సరాలు పనిచేశాక ఆ ఉద్యోగం బోరు కొట్టి సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన రేకెత్తింది అప్పుడు ఆయన తన తమ్ముడు అజితాభుకి ఆ విషయాన్ని చెప్పారు సరే అన్నయ్య అలాగే ప్రయత్నించేయి అని చెప్పి హరివంశరాయ్ గారికి ఒక కెమెరా కొని నాకివ్వండి నాన్న అని ఉత్తరం ద్వారా చెప్పారట ఆయన రష్యా వెళ్లినప్పుడు ఒక కెమెరా తెచ్చి చిన్న కొడుకు అజితాబ్ ఇచ్చారు ఆ కెమెరాతో అన్నయ్య అమితాబ్ గారికి రకరకాల ఫొటోస్ తీసి ముంబై సినీ ఆఫీసులకి పంపించేవారు మరికొన్ని ఫొటోస్ సెలవు దినాల్లో అమితాబ్ గారే స్వయంగా ముంబై వెళ్లి సినీ ఆఫీసులు తిరుగుతూ ఫొటోస్ ఇచ్చేవారు అయినా ఆఫీసులకి రానిచ్చేవారు కాదట కొంతమంది మరికొంతమంది ఏమో ఇంత పొడవున్నావు నీకు ఏ పాత్ర ఇవ్వమంటావయ్యా అని ఆ ఫొటోస్ ఆయనకి ఇచ్చేసి పంపించేసేవారట మరికొంతమంది అతని గొంతు విని నీ గొంతు దేనికైనా పనికొస్తుందా అనడమే కాకుండా అసలు నీ ముఖానికి ముండేనికి ఏమైనా సంబంధం ఉందా అని ఎగతాలు కూడా చేసేవారట అలా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వరకు అవమానాలు పడ్డారు అదే రోజుల్లో కె అబ్బాస్ గారు సాత్ హిందుస్థాని అనే సినిమా కోసం ఆరుగురు అబ్బాయిల్ని ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయడం మొదలు పెట్టారు అందులో ఐదుగురు అబ్బాయిల్ని ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశారు కానీ ఇంకా ఆరవ అబ్బాయి కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఆయనకి ఆరవ అబ్బాయి పొడవుగా నిటారుగా ఉండే కొత్త నటుడు కావాలి అందుకోసం ఆయన చాలా ఫొటోస్ తెప్పించారు అందులో అమితాబ్ గారి ఫోటో కూడా ఉంది ఆ ఫోటో చూసి ఆయన్ని పిలిపించమన్నారు అమితాబ్ గారికి వెంటనే పోస్ట్ ద్వారా రమ్మని చెప్పారు ఆ ఉత్తరం చదివి ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబై వచ్చి కేఏ అబ్బాస్ గారిని కలిశారు అమితాబ్ అప్పుడు అమితాబ్ గారిని చూసి ఇంత పొడవున్నావు ఇప్పటి వరకు నీకు ఎవరు సినిమా అవకాశాలు ఇవ్వలేదా ఎందుకు అన్నారు దానికి అమితాబ్ గారు ఏమన్నారంటే వాళ్ళకి నా హైట్ నచ్చకపోయి ఉండొచ్చు లేదా నాకు తగ్గ హీరోయిన్ వాళ్ళ దగ్గర లేకపోయి ఉండవచ్చు ఏది ఏమైనా వాళ్ళు నన్ను ఇష్టపడడం లేదన్నది వాస్తవం అని చెప్పారు దానికి కేఏ అబ్బాస్ గారు మన సినిమాకి హైట్ అబ్బాయే కావాలయ్యా నువ్వేం దిగులు పడకు నీకు నేను సినిమా కథ చెబుతాను నీకు నచ్చితేనే చేయి అన్నారు కథ అమితాబ్ గారికి బాగా నచ్చింది నిజానికి అమితాబ్ గారి కథ విని ఓకే చెప్పే పరిస్థితి ఆ రోజుల్లో లేదు కాకపోతే కేఏ అబ్బాస్ గారి విధానం ఏంటంటే కొత్త నోటులైనా పాత నోటులైనా కథ విన్నాక ఆ కథ నచ్చితేనే వాళ్ళు చెయ్యాలి వాళ్ళకి నచ్చకపోతే ఆ కథ చేయనిచ్చేవారు కాదు అది ఆయన విధానం అందులో ఉర్దూ కవితలు ఇష్టపడే యువకడ పాత్ర ఇచ్చారు అమితాబ్కి రెమ్యునరేషన్ ఐదు వేల రూపాయలు ఇస్తామని అగ్రిమెంట్ రాయడానికి సిద్ధపడ్డారు పూర్తి పేరు అడిగినప్పుడు అమితాబ్ బచ్చన్ అని చెప్పారు ఆయన అంతే కేఏ అబ్బాస్ గారు అగ్రిమెంట్ ఆపేయమని చెప్పి నువ్వు హరివంశరాయ్ గారి అబ్బాయి కాదు అని అడిగారు అవునండి అని చెప్పారు అమితాబ్ అయితే మీ నాన్న నాకు బాగా తెలుసు ఢిల్లీలో కలుసుకుని స్నేహితులయ్యాం అతను నాకు ఫ్రెండు అతని పర్మిషన్ ఉంటేనే నీకు ఈ క్యారెక్టర్ ఇస్తాను అని కండిషన్ పెట్టారు సార్ నేను మా నాన్నగారిని అడిగి ఆయన ఇష్టప్రకారమే వచ్చానండి అని చెప్పారు కానీ ఆయన ఒప్పుకోలేదు చేసేదేం లేక అమితాబ్ గారు తన నాన్నగారికి ఒక ఉత్తరం ద్వారా విషయాన్ని తెలియజేశారు అది చదివిన హరివంశరాయ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక ఉత్తరం రాశారు అప్పుడు కేఏ అబ్బాస్ గారు అగ్రిమెంట్ పూర్తి చేసి సాత్ హిందుస్థానిలో క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్ గారు ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు అందులో పనిచేసే మధు అనే మరో నటుడితో రూమ్ షేర్ చేసుకుని ఉండేవారు ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఏడున విడుదల చేశారు సినిమా బాగానే ఆడింది అమితాబ్ గారి నటన ఆయన అమ్మగారికి బాగా నచ్చింది ఈ సినిమా చేస్తున్నప్పుడే అమితాబ్ గారి వాయిస్ నచ్చి సేన్ గారు తను తీస్తున్న భువన్ సోమ్ అనే సినిమాలో వాయిస్ వావర్ చెప్పించారు ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే పన్నెండు విడుదలైంది అంటే నటుడిగా కంటే డబ్బింగ్ గా ఆయన ముందు ప్రవేశించారు బాలీవుడ్ లో మొదటి సినిమా బాగా ఆడడం అమితాబ్ గారు ఒడ్డు పొడుగు బాగా ఉండడము ఏమో గాని అవకాశాలు బాగానే వచ్చాయి నటుడుగా తన రెండవ సినిమా పరవానా ఇందులో అమితాబ్ నెగిటివ్ షేడ్ ఉండే హీరో పాత్ర చేశారు ఈ సినిమా కూడా ఆడలేదు రాజేష్ ఖన్నాతో కలిసి ఆనంద్ అనే సినిమాలో నటించారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది గాని ఆ క్రెడిట్ అంతా అప్పటికే సూపర్ స్టార్ గా ఉన్న రాకేష్ ఖన్నా ఖాతాలోకి వెళ్లిపోయింది ప్యార్కా కహానీ రేష్మ ఔర్ షేరా సంజోగ్ బన్స్ బిర్జు ఏక్ నజార్ వంటి పదకొండు సినిమాల్లో నటించారు గాని ఏ సినిమా కూడా ఆయనకి పేరు కాని ఇమేజ్ గాని తేలేదు అన్ని ప్లాప్లే ఆ సమయంలో అమితాబ్ గారు ఒక మెట్టు దిగి ఒక నాలుగైదు సినిమాల్లో ప్రాధాన్యం లేని చిన్న చిన్న పాత్రలు కూడా వేశారు కొంతమంది నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్సులు కూడా తీసుకున్నారు అదే సమయంలో వాళ్ళ నాన్నగారికి పేగులో పుండు పుట్టడంతో అష్ట కష్టాలు పడి ఆపరేషన్ కూడా చేయించారు దాంతో ఆయన ప్రాధాన్యం లేని చిన్న చిన్న పాత్రలు చేయాల్సి వచ్చింది అతను నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయినా అమితాబ్ ఎక్కడా నటుడిగా ఫెయిల్ అవలేదు నటుడిగా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు ఆ నటనే అతన్ని నిలబెట్టిందని చెప్పాలి అతను నటించిన అన్ని సినిమాలు ప్లాప్ అయినా బాంబే టు గోవా సినిమాలో చేసిన పాత్ర మాత్రం అతని జీవితాన్ని కీలక మలుపు తిప్పిందని చెప్పాలి ఆ పాత్ర చూసే డైరెక్టర్ ప్రకాష్ మెహ్రా రైటర్స్ సలీం జావేద్ లు జంజీర్ సినిమాలో అమితాబ్ ను పెట్టుకున్నారు ఇందులో కూడా జైబాద్రి గారే హీరోయిన్ వీళ్ళిద్దరు మొదట నటించిన సినిమా బన్స్ బిర్జు ఈ జంజీర్ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై మూడు మే పదకొండున విడుదలైంది ఆ రోజు అమితాబ్ కి బాగా జ్వరం చేసింది సినిమా విడుదలై మొదట నాలుగు రోజులు పెద్దగా ఆడలేదు అమితాబ్ గారు తట్టాబుట్ట సర్దేసి ఢిల్లీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు ఐదవ రోజు డైరెక్టర్ ప్రకాష్ మెహ్రా గారు థియేటర్ కు వెళ్లి అసలు జనాలు ఎందుకు ఈ సినిమా చూడడం లేదు ఎందుకు వాళ్ళకి నచ్చలేదో ఒకసారి చూద్దామని అలా వెళ్లారట ఆ రోజు విపరీతమైన జనాలు టికెట్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్ల కోసం కొట్టుకోవడం లైన్లో నిల్చోడం చూసి ఆయనే ఆశ్చర్యపోయారట ఈ విషయాన్ని వెంటనే అమితాబ్ గారికి చెప్పి నువ్వు తట్టాబుట్టా సర్దుకోవాల్సిన అవసరం లేదు మన సినిమా సూపర్ హిట్ అని చెప్పారట ఈ సినిమా బాలీవుడ్ చినీ చరిత్రనే తిరగరాసింది సామాన్య ప్రేక్షకుడు తెరపై అమితాబ్ ను చూసి ఆ ప్లేస్ లో తనను తాను ఊహించుకుని చూసిన సినిమా ఇది ఆ రోజుల్లో పద్దెనిమిది కోట్లు వసూలు చేసి భారతీయ చినీ చరిత్రలో వసూళ్ల సునామీ సృష్టించింది బాలీవుడ్ లో అమితాబ్ ని లేని మాస్ హీరోని చేసింది నిజానికి ఈ సినిమాలో మొదట ధర్మేంద్ర నటించాలి అయితే అతనికి డేట్స్ లేకపోవడంతో ప్రకాష్ మెహ్రా గారు సలీం జావేద్ గారు రాజ్ కుమార్ గారిని అడిగారు ఆయన మద్రాసులో షూటింగ్ చేస్తేనే ఇందులో నేను చేయగలనని చెప్పారు అది వాళ్ళకి కుదరక ఎవరిని పెడదామా అని ఆలోచిస్తుండగా ముంబై టు గోవా సినిమా చూసి అమితాబ్ ని ఎంపిక చేశారు జంజీర్ సినిమా విడుదలై పెద్ద సక్సెస్ అవడంతో కొన్ని రోజులకి అమితాబ్ గారు సిగరెట్లు తాగడం నాన్ వెజ్ తినడం మానేశారట ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అమ్మ నాన్నల్ని ముంబై తీసుకొచ్చేశారు అప్పుడప్పుడు జైబాద్రి గారు వాళ్ళ ఇంటికి వస్తుండేది ఆమె వాళ్ళిద్దరికీ నచ్చింది జంజీర్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో జైబాద్రి అమితాబ్ సరదాగా లండన్ వెళ్దాం అనుకున్నారట అదే విషయాన్ని అమితాబ్ గారు అమ్మ నాన్నకి చెప్పారు కానీ దానికి వాళ్ళు అభ్యంతరం చెప్పి మీరు ఇలా పెళ్లి కాకుండా లండన్ వెళ్తే మీడియా కూడా వస్తుంది బాగోదు కాబట్టి పెళ్లి చేసుకుని వెళ్తే సాంప్రదాయంగా ఉంటుందని చెప్పడంతో పంతొమ్మిది వందల మూడు జూన్ మొదటి వారంలో చాలా తక్కువ మంది అతిథుల సమక్షంలో పెళ్లి జరిపించారు ఈ పెళ్లికి ప్రధాని ఇందిరాగాంధీని రమ్మన్నారు గాని ఆమె వస్తానన్నారు కానీ ఒకవేళ ఆమె వస్తే పెద్ద హడావుడి అవుతుందని సంజయ్ గాంధీని పంపించారు జంజీర్ తర్వాత డెబ్బై మూడులోనే బందేహాత్ గెహ్రా చాల్ అభిమాన్ సౌదాగర్ సమక్ హరం బదకబుతర్ సినిమాల్లో నటించాడు అందులో అభిమాన్ నమకహర సినిమాలు బాగా ఆడాయి డెబ్బై మూడు తర్వాత నుండి అమితాబ్ హెయిర్ స్టైల్ ని చాలా మంది ఇష్టపడేవారట అమితాబ్ గారి హెయిర్ స్టైల్ కట్ చేయాలంటే మూడు రూపాయలు వసూలు చేసేవాళ్లంట అప్పటి సెలూన్ షాప్ వాళ్ళు నమకహారం తర్వాత నుండే అమితాబ్ రేఖల మధ్య పుకార్లు మొదలయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్చి పదిహేడున ప్రిచ్క్యాండ్ క్యాండ్ హాస్పిటల్లో అమితాబ్కి ఒక కూతురు పుట్టింది ఆమెకు శ్వేతాంబర అని పేరు పెట్టారు కొన్ని నెలల తర్వాత అమితాబ్ అమ్మ నాన్నలకి ముంబై వాతావరణం సరిపడక ఢిల్లీ వెళ్లిపోయారు పంతొమ్మిది వందల నాలుగు నాలుగు సినిమాలు విడుదలైతే అందులో రెండు హిట్ అయి రెండు అటర్ ఫ్లాప్ అయ్యాయి ఆ తర్వాత జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున దేవార్ విడుదలయింది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా కూడా జంజీర్ లాంటి హిట్ అయ్యింది ఈ సినిమాలో అమితాబ్ గారు చెప్పే మేరే పాస్ మా అనే డైలాగు హైలైట్ గా నిలిచింది దీని తరువాత అదే సంవత్సరం ఆగస్టు పదిహేను విడుదలైన షోలే సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ తెర వెనుక జరిగిన కొన్ని విషయాలు చెబుతాను వినండి ఇండియాలో మొట్టమొదటి సెవెంటీఎంఎం లో తీసిన మూవీ ఇదే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదిహేను శుక్రవారం రోజు మొదటి షోకి జనాలు విపరీతంగా వచ్చారు తరువాత షో నుంచి జనాలు తగ్గుతూ వచ్చారు శనివారం అంటే సెకండ్ రోజు వచ్చేసరికి థియేటర్స్ అన్ని ఖాళీ అయిపోయాయి డైరెక్టర్ కమ్ నిర్మాత అయినటువంటి రమేష్ షిప్పి గారు మూడు కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ తో నిర్మించారు ఆ రెండు రోజులు ఏడు లక్షలకి మించి రాలేదు చాలా మంది సినీ పండితులు రమేష్ షిప్పి పని అయిపోయిందని అనుకున్నారు ఆదివారం రోజు అంటే ఆగస్టు పదిహేడున అందరూ అమితాబ్ ఇంట్లో సమావేశమయ్యారు ఆ సినిమాలో అమితాబ్ చనిపోతాడు అమితాబ్ ను బ్రతికించేలా క్లైమాక్స్ మారుద్దామని అనుకున్నారట కానీ రచయితులు సలీం జావేద్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్లైమాక్స్ మార్చడానికి వీల్లేదు ఒక రెండు వారాలు ఆగండి ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని భరోసా ఇచ్చారట నిర్మాతకు కూడా క్లైమాక్స్ మార్చడం ఇష్టం లేదు గాని సినిమా ఒకవేళ ఆవేశంలోనూ పోయిందేమో ఇప్పుడు ఈ సినిమా గనక పోతే తను దివాలి తీయాల్సి వస్తుందని క్లైమాక్స్ మార్చడానికి పూనుకున్నారు నిజానికి ఆయనకి ఇష్టం లేదు అందరూ కలిసి పద్దెనిమిదవ తారీఖు సోమవారం కొన్ని థియేటర్స్ దగ్గరికి వెళ్లారు ప్రేక్షకులు పెద్దగా ఎవరూ లేరట ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే ప్రేక్షకులు వచ్చారు ఇక టీం అందరూ ఆ సినిమా అట్రప్లాప్ అయిందని నిర్ణయించుకున్నారు ఇరవై నాలుగవ తారీఖున అమితాబ్ గారు కబీ కబీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు షోలే సినిమా అట్రప్లాప్ కిందే లెక్క అని తెలిసి షశ్ కపూర్ వల్లో వాలిపోయి దేవార్ జంజీర్ సినిమాతో వచ్చిన పేరంతా పోయింది బ్రదర్ అని బాధపడ్డారట ఆ షూటింగ్ లో అమితాబ్ గారిని చూసి అక్కడ ఉన్న డైరెక్టర్ యశోప్ పాటు మిగతా వాళ్లు కూడా వచ్చి రమేష్ షిప్పి అనవసరంగా మీ మీద ప్రయోగాలు చేసి మీ భవిష్యత్తుతో ఆడుకున్నాడు మీ ఇమేజ్ డ్యామేజ్ చేశాడు అని మరింత రెచ్చగొట్టారట కాని అమితాబ్ అవేమీ పట్టించుకోలేదు అంత కష్టపడి తీసిన సినిమా ఎందుకు ఆడడం లేదో బాధే తప్ప రమేష్ షిప్పి గారి పైన గాని ఆయన తన మీద ప్రయోగాలు చేశాడని గాని బాధలేదు ఈ సినిమా మీదే తన భవిష్యత్తును ఊహించుకున్న అమ్జాద్ ఖాన్ పూర్తిగా డేలా పడిపోయి ఏడ్చుకుంటేనే ఇంటిలోనే ఉండిపోయారట చాలా మంది ఆర్టిస్టులు ఈ విధంగానే అయిపోయారు ఆ రోజుల్లో మీడియా విమర్శకులు అందరూ ఈ సినిమా పని అయిపోయిందని రమేష్ షిప్పి మోటామూల్ను సర్దుకొని వెళ్లిపోవలసిందనని రకరకాలుగా రాశారు ఇలా పదిహేను రోజులు గడిచాక మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగి థియేటర్స్ అన్ని నిండడం మొదలయ్యాయి అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యాయి అడ్వాన్స్ బుకింగ్ కోసం జనాలు రాత్రి పగలు అని తేడా లేకుండా కిలోమీటర్ పొడవునా లైన్ లో నిల్చునేవారట ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందంటే బ్లాక్ లో టిక్కెట్లు అమ్మిన వాళ్ళందరూ మంచి మంచి ఇల్లులు మంచి మంచి కార్లు కొని స్థిరపడిపోయారట మరో ఉదాహరణ ఏమిటంటే సెకండ్ హాఫ్ కోసం ఇంటర్వ్యూలకి బయటకు కూడా వచ్చేవారు కాదట ప్రేక్షకులు థియేటర్ యజమానులకి సినిమా హౌస్ఫుల్ అవుతున్నందుకు ఆనందపడాలో సమోసాలు కూల్ డ్రింక్స్ సేల్ కాలేదని బాధపడాలో అర్థం కాలేదట మూడు కోట్లతో నిర్మించిన ఈ సినిమా ముప్పై ఐదు కోట్లు వసూలు చేసి భారతీయ సినీ చరిత్రను తిరగరాసింది మన తెలుగులో ఎన్టీఆర్ నటించిన లవకుష్ మాత్రమే కోటి రూపాయలు వసూలు చేసి రికార్డులు కొల్లగొట్టింది సినిమా ఎంత హిట్ అయినా పాటలు మాత్రం ఎవరు కొనలేదట పాటలు ఎందుకు సేల్ అవడం లేదో అర్థం కాలేదట తర్వాత సినిమా చూసిన ప్రేక్షకులందరికీ డైలాగ్స్ నచ్చడంతో ఆ డైలాగ్స్ తోనే క్యాసెట్ తయారు చేసి మార్కెట్ లో విడుదల చేశారు క్యాసెట్ విడుదల చేయగానే హాట్ కేకుల్లో అమ్ముడైపోయాయట ఈ విధంగా సంభాషణలతో క్యాసెట్ రావడం భారతీయ చిన్న చరిత్రలో మొదటిసారి మన తెలుగులో ముత్యాల ముగ్గుతో ఈ సాంప్రదాయం కొనసాగింది అప్పటి వరకు కారు కోతలకు కూసిన మీడియా విమర్శకులు పొగడతల వర్షం కురిపించారు ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రాంతం బెంగళూరు దగ్గర రామ్నగర్ అది ఒక టూరిస్టు ప్రాంతం అయిపోయింది ముంబై నుండి సపరేట్ గా టూరిస్ట్ బస్సులు నడిపేవారట ఈ సినిమా నిర్వధికంగా ఐదు సంవత్సరాలు ఆడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు షోలే రికార్డ్స్ కొనసాగాయి అప్పట్లో చాలా వ్యాపారులకి గబ్బర్ సింగ్ పాత్రని వాడుకున్నారు అమితాబ్ బచ్చన్ జీవితం బాలీవుడ్ లో పూర్తిగా స్థిరపడిపోయింది ఈ సినిమాతోనే ఈ సినిమాలో నటించిన వారందరూ ఒకరికొకరు బంధువులైపోయారు నిర్మాత రమేష్ షిప్పికి ఎప్పుడు డబ్బులు అవసరమైనా షోలే సినిమాని రిలీజ్ చేసేవారు నిజానికి ఈ సినిమా జంజీర్ సినిమా విడుదల కంటే ముందే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నటీనట్లు ఎంపిక మొదలైంది అప్పటికి ధర్మేంద్ర హేమమాలిని మరికొంతమందిని సెలెక్ట్ చేశారు జయదేవ్ రాధా పాత్రలు ఎంపిక కాలేదు ఆ పాత్రల కోసం శత్రుఘ్న సింహాన్ని అనుకున్నారు కానీ ఇద్దరు పెద్ద నోటుల్ని డీల్ చేయడం కష్టమవుతుందని ఆగిపోయారు అప్పుడు రచయితులు సలీం జావేద్లు లు జంజీర్ నటిస్తున్న అమితాబ్ పెట్టుకుందాం అని సలహా ఇచ్చారట ఆ విధంగా అమితాబ్ ఎంపిక చేశారు అమితాబ్ గారేమో జయబాదిరి గారిని సిఫారసు చేశారు ఆ విధంగా జయదేవ్ రాధా పాత్రలు ఎంపిక జరిగింది ఈ సినిమా ఎమర్జెన్సీ టైంలో విడుదలైనా కూడా రుసూళ్లు మాత్రం ఎక్కడా తగ్గలేదు ఆ ఎమర్జెన్సీకి హరివంశరాయ్ గారు మద్దతు ఇవ్వడంతో ఆ ప్రభావం అప్పట్లో అమితాబ్ గారి మీద పడింది ఎలాగంటే అమితాబ్ గారికి తెలిసే ఇచ్చారని సినిమా వాళ్ళకి నష్టం కలిగిస్తుందని అమితాబ్ మీద కొంతమంది సినిమా పెద్దలు మీడియా కక్ష కట్టింది మీడియా మాత్రం టీవీలో ఎక్కడ చెప్పడం గాని పేపర్ లో రాయడం గాని రెండు సంవత్సరాలు చేయలేదట అలా రెండు సంవత్సరాలు ఆయన్ని ఒక విధంగా బాలీవుడ్ లో వెలివేయడానికి ప్రయత్నం చేశారు నిజానికి ఆ ఎమర్జెన్సీకి హరివంశరాయ్ గారు మద్దతు పలికినట్లు అమితాబ్ గారికి కొన్ని రోజుల వరకు తెలియదు కానీ అప్పటికే చాలా మంది సినిమా పెద్దలు అమితాబ్ ని ఎలాగైనా తొక్కాలని ప్రయత్నం చేశారు కానీ ఆయన టాలెంట్ ని తొక్కడం ఎవరి వల్ల కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఫిబ్రవరి ఐదులో అభిషేక్ బచ్చిన్ జన్మించాడు అప్పుడే ఒక ఇల్లు కొని దానికి ప్రతీక్ష అని పేరు పెట్టి తల్లిదండ్రుల సమక్షంలో గృహప్రవేశం చేశారు ఆ తర్వాత వచ్చిన కబీ కబి అమర్ అక్బర్ డాన్ సికిందర్ సిలిసిల్లా వంటి సూపర్ డూపర్ హిట్లు వచ్చాయి ఆ సమయంలో ప్రేక్షకుల మనసుల్లో బిగ్ బీగా ఎదిగారు అమితాబ్ బచ్చన్ గారు అప్పట్లో భారతీయ సినీ చరిత్రలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా రికార్డులు నెలకొల్పాడు అప్పట్లో ఎంతంటే ఒక్కో సినిమాకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు లక్షలు తీసుకునేవారట అమితాబ్ గారికి పంతొమ్మిది వందల రెండు జనవరిలో పచ్చకామర్లు వచ్చాయి ఆయన అమ్మ నాన్నల దగ్గరికి ఢిల్లీ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని ముంబై వచ్చారు ముంబై వచ్చాక కూడా ఎక్కువగా అనారోగ్యం చేసేది ఇలా తరచూ అనారోగ్యం వస్తుందని నిర్మాతలందర్నీ పిలిపించి తనతో అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళందరూ తొందరగా సినిమాలు చేయాలని ఒక ఒప్పందం చేసుకున్నారు వెంటనే చకచక సినిమాలన్నీ పూర్తి చేసే పనిలో పడ్డారు ఆ ప్రాసెస్ లోనే అడ్వాన్స్ తీసుకున్న కూలీ సినిమా కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు కూలీ సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై నెలలో బెంగళూరులో షెడ్యూల్ ప్లాన్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై ఇరవై మూడవ తారీఖున రాత్రి పన్నెండు గంటల తర్వాత స్మితా పాటిల్ అమితాబ్ ఉంటున్న హోటల్ రూమ్ కి ఫోన్ చేసి ఆయన రూమ్ కి కనెక్ట్ చేయమన్నారు అమితాబ్ గారు మాట్లాడి ఈ రాత్రి అప్పుడు ఎందుకు ఫోన్ చేశారు స్మితాజీ అని అడిగారట ఏమీ లేదు నాకు పీడ కల వచ్చింది అందుకే ఫోన్ చేశాను మీరు బాగానే ఉన్నారు కదా అని అడిగారు ఆమె నేను బాగానే ఉన్నాను స్మితాజీ మీరేం కంగారు పడవద్దని ఆయన పెట్టేశారు తెల్లారితే జూలై ఇరవై నాలుగు శనివారం రోజు బెంగళూరు యూనివర్సిటీలో ఉన్న జ్ఞానభారతి క్యాంపస్ లో షూటింగ్ మొదలు పెట్టారు అక్కడ సీన్ ఏమిటంటే ఒక విలన్ పొత్తి కడుపులో గుద్దుతాడు దానికి అమితాబ్ ఎగిరి టేబుల్ మీద పడాలి దానికి డూపును పెడదామని యూనిట్ చెప్పినా అమితాబ్ గారు మాత్రం డూపును పెట్టడానికి ఒప్పుకోలేదు అనుకున్నట్టుగానే అంతా జరిగింది అయితే పునీత్సార్ గారి పిడికిలి నిజంగానే అమితాబ్ గారికి తగిలింది అమితాబ్ ఆ నొప్పి భరిస్తూనే ఎగిరి టేబుల్ మీద పడ్డారు యూనిట్ అంతా ఆ షాట్ కి చప్పట్లు కొట్టారు భలే చేశారు అమితాబ్ జీ అని డైరెక్టర్ మన్మోహన్ దేశాయ్ గారు షేక్ హ్యాండ్ ఇవ్వబోతుండగా అమితాబ్ తన కడుపు మీద చేయి వేసుకుని అలాగే కుప్పకూలిపోయారు ఫ్రెండ్స్ సమయ భావన వలన పార్ట్ వన్ లో అంతా చెప్పలేకపోయాము మిగతా భాగం పార్ట్ టూ లో చెబుతాను ఫ్రెండ్స్ మనందరం ఇంట్లోనే ఉందాం కరోనా తరిమి కొడదాం ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి మీ ఫన్ బగేట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట వండీ